రూల్ అంటే రూలే. పవర్ లో ఉన్నోళ్ళకైనా ప్రతిపక్షాలకైనా ప్రజా సంఘాలకైనా పబ్లిక్ కైనా అందరికీ ఒకటే రూల్ ఉంటది. కానీ అమలు చేసే కాడనే అసలు తేడాలు ఉంటాయి. ఎవరైనా సమస్యలు చెప్పుకుంటానికి నిరసనలు చేయొచ్చు. దేశమంతటా ఇట్లనే ఉంటది. కానీ తెలంగాణలో మాత్రం మొత్తం రివర్స్ ఉంటది. ధర్నాలైనా నిరసనలైనా గాళ్ళు మాత్రమే చేయాలి. కాదని ఇంకొకళ్ళు వచ్చిరంటే ఇగో గిట్లు ఉంటది. పనితనం అంటే గీది. సర్కార్ వాళ్ళ ధర్నాకు సెల్యూట్, విద్యార్థి సంఘాలు అరెస్ట్. వాళ్ళు రోడ్ల మీదకి వస్తే రైట్, వీళ్ళు రోడ్ల మీద కూకుంటే రాంగ్. అసలు సీసల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏందో చూపించిండ్రు పో. కాంగ్రెస్ వాళ్ళకు వ్యతిరేకంగా కారోళ్ళు ఇంత పెద్ద ధర్నా చేస్తే పక్కకుండి నిలబడి చూసిండ్రు పోలీసులు. మళ్ళా ట్రాఫిక్ జాములు కూడా. అదే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు గుంజుడు తగ్గియాలే, సర్కార్ బళ్ళల్లో సౌలతులు పెంచాలని మంత్రుల బంగ్లా ముట్టడికి విద్యార్థులు వస్తే మాత్రం అరెస్టులు. కార్పొరేట్ విద్యా సంస్థల కృష్ణానది తౌదలకి తల్లి తన్న కేసీఆర్ నేడు హామీని విస్మరించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు రెడ్ కార్పెట్ పరిస్థితులు. ఇక జిల్లాలో ప్రైవేట్ సర్కారీ స్కూళ్లలోకి తిరిగి బళ్ళు బంద్ పెట్టించిండ్రు. అయితే ఖమ్మంలో ప్రైవేట్ బడి బంద్ పెట్టిస్తానికి పోతే మరల పడ్డారు బడోళ్ళు. పాపం అంగిలు జినిగినాయి, దెబ్బలు దాకినాయి. అడ్డగోలుగా ఫీజులు గుంజింది కాక అడిగినందుకు మమ్మల్ని కొడతారా అని బడోళ్ల మీద కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేసిండ్రు అంతా. కులం పేరుతోని ఎస్సీ అనేటువంటి పేరుతోని దూషించడం జరిగింది. వాళ్ళ సంబంధించినటువంటి గుండాలతోని విద్యార్థి సంఘ నాయకుల పైన చేయి చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఆ మర్యాద, వీళ్ళకి ఈ మర్యాద. తెలంగాణ పోలీసులు అంటే అట్లుంటారు మళ్ళా.